తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ నాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి ఈ రోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి చాలా మంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్నటి దాకా ఎలా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత రోషయ్య గారి మంత్రివర్గంలో పనిచేశాడా బ్రహ్మాండమైన వెలుగు ఉండాడా కన్నా లక్ష్మీనారాయణ గారికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చాలా పరిపాటి అక్కడ తిన్నాడు కాంగ్రెస్ వాసాలు లెక్కించాడు లెక్కించాడా లేదా తపామని భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయాడు ఢిల్లీ వెళ్ళిపోయిగా ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోయి అమిత్ షా సమక్షంలో ఆయన పేరు మాధవ్ ఏ మాధవ్ అయినా ఆయన ఎమట పెట్టుకు వెళ్ళి బీజేపీలో చేరాడు ఊరు మీ దుంపల్లాగా బీజేపీ వాళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందో చాలా క్రమశిక్షణ గల రాజకీయ పార్టీ అంటారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారు ఇప్పటి నుంచో పనిచేస్తే తప్ప పదవులు ఇవ్వరు అంటారు వాళ్ళ దుంప దగ్గర తక్కన బీజేపీ అధ్యక్షుడు ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారో తెలుసుగా మీకు తెలుసా ప్రజలు ఎలా చూస్తున్నారో చూశారుగా ఎలా ఇచ్చారు నేను బీజేపీలో నాకు పదవి ఇవ్వకపోతే నేను వైసీపీలో చేరతాను అన్నాడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేశాడా బయలుదేరాడా కార్డులు వేసుకొని ఇందులో హాస్పిటల్లో చేరాడు ఏమయ్యా బాబు ఏమైందంటే గుండె జబ్బు వచ్చింది అన్నాడు అంటే మళ్ళా నీకు పదవి ఇస్తామని కౌరు చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను నియమిస్తామని కౌరు చేశారు కౌరు చేయగానే గుండె జబ్బు వచ్చింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె జబ్బు రాకపోయినా వచ్చినట్టుగా చేరి మళ్ళా తోక ముడిచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చాలా గందరగోళాలు చేశాడు వాళ్ళు గందరగోళాలు చేశారు నా ఈ సమయం వస్తే వాళ్ళే చెప్తారు నేను ఎందుకు చెప్పడం నాకు కూడా తెలుసు ఎందుకు ఏం చేశాడో ఎందుకు ఈయన్ని పక్కన తీసి ఆయన్ని పెట్టారు అది వాళ్ళ పార్టీ ఇష్టం మనకు అభ్యంతరం లేదనుకోండి నేను ఇందాక చెప్పాను తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో ఘనుడు కన్నా లక్ష్మీనారాయణని మళ్ళా భారతీయ జనతా పార్టీలో తిన్నాడుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అక్కడ వాసాలు లెక్క పెడుతున్నాడు లెక్క పెట్టి వైఎస్సీపీలోకి రావడం అయిపోయింది హాస్పిటల్ చేయడు మళ్ళా జనసేనలోకి చేరడానికి వెళ్ళాడు అక్కడ మరి కుదరలేదేమో బేరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీరు అడిగితే చెప్తున్నానంటే నైతిక విలువలు సర్వం కోల్పోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈ రాక్షస క్రీడ క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి
నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని గురించి గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి గాని నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే ఏ చాక్లెట్ ఇచ్చి నక్లేస్ ఎత్తుకెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి ఆరు మాసాల్లోనూ చెప్పాను నేను నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాని ముల్లె సంప పెట్టుకొని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు నైతిక విలువలు కంప్లీట్ కోల్పోయి పదవి కోసం ఏ పార్టీనైనా కండవా వేసుకునే దుస్థితికి జిగదారి నైతిక విలువలు సర్వం కోల్పోయి కొద్దిగా నైతిక విలువ ఉన్నటువంటి కనలక్ష్మణ గారు ఇవాళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచి పచ్చజెండా వేసుకోవడంతో పూర్తి నైతిక విలువలు పోయాయి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి కన్నా లక్షణం అని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఏంటంటే కన్నా లక్షణం గారు అంతకు ముందు ఇప్పుడు అన్నది ట్రోల్ అవుతుంది ఏమని చంద్రబాబు నాయుడు గారు నన్ను వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు వంగవీటి మోహన్ రంగా విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ నా విషయంలో ఫెయిల్ అయ్యాడు వంగవీటి మోహన్ రంగా విషయంలో ఆయన చంపడంలో సక్సెస్ అయ్యంట ఈయన చాలా మొగోడు కాబట్టి ఈయన విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటే సరే అది కథ దాని వేరే విషయం ఇప్పుడు సక్సెస్ అయ్యాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నాను నేను సొంత డబ్బులాగా ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాగట పెట్టి అప్పు తెచ్చి ఏదో తన చాక్లెట్ కానీ ఇచ్చి పెద్ద 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను గనక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట నేను ఆ రోజే చెప్పాను నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి కాదు అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుసు నాకు నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈ రోజున భారతదేశంలో మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈ రోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
నిన్ను సర్వనాశనం చేయడానికి నిన్ను రాజకీయంగా ఎలిమినేట్ చేయడానికి ఇవాల ముహూర్తం పెట్టుకొని ఏ ముహూర్తం 3 ఇంత 345 380 ముహూర్తం పెట్టుకొని వెళ్లి ఇవాలతో పొలిటికల్ ఎలిమినేషన్ అయిపోయాడు కన్నా లక్ష నైతిక విలువలు మొత్తం కోల్పోయి చంద్రబాబు నాయుడు చేతిలో బుష్ రాజకీయంగా చచ్చిపోయాడనేది నా అభిప్రాయం అలాంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి వాళ్ళ మాట్లాడుతున్నాడు దేవుని ఎందుకు జరేవయ్యా కన్నా లక్ష్మణ గారు అంటే నేను చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశా అలాంటి పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు జరవలసి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రాక్షసుడు ఫ్యాక్షనిస్ట్ సర్వనాశనం చేస్తాడు ఏం మాటలు మాట్లాడతావు నాకు అర్థం కాలేదు బుద్ధిని మాట్లాడుతున్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా నీ రాజకీయ బతుకు దెరువు కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్లి పడ్డ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావేమో జాగ్రత్త అది సరైన పద్ధతి కాదని మనవి చేస్తున్నా ఆయన కాస్త నోటి దోల ఎక్కువ మళ్ళా ఎందుకు నోటి దోల ఎక్కువ అంటున్నానంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వాడా వాడా వాడు ఎదవా అతను మాట్లాడాడు ఏమైనా అట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే అవును నేను అట్లాగే మాట్లాడుతున్నాడు నోటి దోల ఎక్కువ నువ్వు ఎవరినో అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరిని కానీ నోటిదులుగా మాట్లాడితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు రాయపాటి సాంబశివరావు అనుకుంటున్నావేమో లేకపోతే చంద్రబాబు అనుకుంటున్నావేమో ఇష్టం వచ్చినట్టుగా అరే చురే అంటే ఊరుకోవడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసులం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్న పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా రాజకీయం చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు ఏ గంగలో దూకితే ఆ గంగలో దూకు నీ బతుకు తెరువు కోసం అన్ని పార్టీలు గడపలు ఎక్కినటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు మాటలు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఒక్క మాట మాట్లాడినా మా కేడర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని చూస్తూ సహిస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.